రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని రామయ్యంపేట వాసులు చేపట్టిన రిలే దీక్షలు నేటికి 6వ రోజుకు చేరుకున్నాయి. ఒకప్పుడు రామయ్యంపేట నియోజకవర్గంగా ఒక వెలుగు వెలిగింది, కానీ ప్రస్తుతం నియోజకవర్గాన్ని కోల్పోయి ఒక చిన్న మండలంగా ఉన్న రామయ్యంపేటను పాలకులు వెంటనే రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తే పూర్వ వైభవం వస్తుందని, కావున వెంటనే తెలంగాణ ప్రభుత్వం రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు రామయ్యంపేట గ్రామస్తులు. రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసే వరకు తమ రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. రామయ్యంపేట రెవెన్యూ డివిజన్ సాధన సమితి లక్ష్యంగా మలిదశ డివిజన్ ఉద్యమంలో కూర్చోవడం జరుగుతుంది. నేటికి 6వ రోజు ఈరోజు దీక్షలు కొనసాగిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంబడి రామయ్యంపేటను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం అఖిలపక్షం నుంచి. అలాగే రామయ్యంపేట అన్ని రకాలుగా కూడా నష్టం జరిగింది, అందుకోసమనే డివిజన్ అనేది ఖచ్చితంగా తప్పకుండా కోరుకుంటున్నారు ఇక్కడ ప్రజలు. కాబట్టి తప్పకుండా అధికార పార్టీ నాయకులు స్పందించి వెంబడే డివిజన్ ఏర్పాటు చేయగలరు. రెవెన్యూ డివిజన్ గురించి ఈరోజు 6వ రోజు సమ్మె దీక్ష చేస్తున్నాము. కంపల్సరీ డివిజన్ వచ్చే వరకు మేము పోరాడుతూ ఉంటాము. రెవెన్యూ డివిజన్ సాధారణకై నేటికి ఇది 6వ రోజు. ఈ ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి డివిజన్ వెంటనే ప్రకటించాలని చెప్పి మేము నిరాకరించడం పాల్గొంటున్నాం.